ఆంధ్ర రాష్ట్ర రైతు సోదరులందరికీ పృథ్వీరాజు విజ్ఞప్తి. నేను రైతుల గురించి తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడను కూడా. ఎందుకంటే నేను ఏదో చిన్న రైతు బిడ్డని, ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇది రైతు ముసుగులో ఉన్నటువంటి బినామీదారులు చేసే దౌర్జన్యాల గురించి మాట్లాడాను తప్ప మిమ్మల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు నేనైతే చేయను, ఎప్పుడు చేయను, అలా మాట్లాడను కూడా మాట్లాడను. అది రైతు సోదరులందరూ, మా రైతు సోదరులందరూ అర్థం చేసుకోండి. నేను ఖచ్చితంగా మా ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు రైతు పక్షపాతి, అలాగే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు. రైతుకి ఎన్ని రకాలుగా ఆదుకోవాలో, రైతును ఎన్ని రకాలుగా పైకి తీసుకురావాలో అనేది ఇద్దరు ముఖ్యమంత్రులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి తరం చూసాం, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరం చూస్తున్నాం. అద్భుతంగా రైతుల పట్ల ప్రేమించే వ్యక్తి, మనసున్న మహారాజు, మాట తప్పున మనం తప్పిన యోధుడు. ఈ రాష్ట్రంలో రైతు పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ గౌరవ ముఖ్యమంత్రి వారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి, నేను రైతుల్ని కామెంట్ చేశానంటూ, రైతులను కామెంట్ చేస్తున్నా, నేను కడుపుకి అన్నం తింటున్నానండి, గడ్డి తింటలేదు. రైతు సోదరులు అంటే మాకు ఇష్టం. రైతుల్ని ఎందుకు ఇలాగా రెచ్చగొడుతున్నారు, రైతులను ఎందుకు అలాగా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నానే తప్ప రైతులు గురించి నేను ఏనాడు పల్లెత్తు మాట తప్పుగా మాట్లాడితే నాది చూడండి, ఒకసారి మీ రికార్డు కూడా చూడండి. రైతు పక్షపాతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే దీంట్లో పనిచేసే మాలాంటి కార్యకర్తలందరూ కూడా రైతులకు మేలు చేయాలని కోరుకునే వాళ్ళలో ప్రప్రథమం. అందరం రైతు బాగుంటేనే మనమందరం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని నమ్మినటువంటి వాడిని. గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రైతులు సుభిక్షంగా ఉన్నారు, అలాగే ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు యువనేత, మాట తప్పని మడం తప్పని యోధుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఆయన చేసే కార్యక్రమాలు, రైతులకే పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలుచుకున్నాను. సో రైతు సోదరులందరూ వేరే రకంగా నన్ను అనుకోకండి. అలాగే పోసాని కృష్ణ మురళి గారు, నేను సినిమా రంగంలో చిరపరిచితును. నేను నటుడుగా కాకముందు ఆయన పెద్ద రైటరు, బాగా చదువుకున్న వ్యక్తి. మా ఇద్దరి మధ్య ఎందుకు ఈ మిస్కమ్యూనికేషన్ వచ్చిందో నాకైతే తెలియట్లేదు. నేను పోసాని గారు నేను ఏ రోజు కూడా తిట్టుకుందలేదు, ఏ రోజు కూడా కొట్టుకుందలేదు, ఏ రోజు కూడా మాట్లాడుకుందలేదు. కానీ ఇలాగ మేము చేసిన సినిమాలన్నీ అద్భుతమైన పాత్రలు చేసాం, అద్భుతంగా వారితోటి నా పరిచయం ఉంది, ఎన్నో విషయాల మీద మేము చర్చిస్తాం. కాబట్టి పోసాని గారు బ్రదర్, మన ఇద్దరి మధ్య స్నేహ బాంధవాలు ఎప్పుడూ అలాగే ఉన్నాయి. మీరు కూడా ఇంటర్వ్యూలో మా పృథ్వీకి నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. అలాగే నేను కూడా అనేది ఏంటంటే, మన ఇద్దరు కలయిక సినిమా రంగం నుంచి బయటికి మన ఇద్దరం వచ్చాం, ఇద్దరం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. నీతి నిజాయితీ నేను కూడా చాలాసార్లు అన్నా, మీ నుంచి నేను కొన్ని విషయాలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. మాట తప్పకుండా మడం తిప్పకుండా, మాట తప్పకుండా మడం తిప్పకుండా మాట్లాడే నైజం కూడా మీ దగ్గర నుంచి కొంత మేము కూడా నేర్చుకున్నాం. కాబట్టి మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టి పాపం గడుపుకోవాలని అందరూ చూస్తున్నారు. కాబట్టి సోదర పోసాని గారు, ఎప్పుడూ మీరు బాగుండాలి అంటే నేను బాగుండాలని, మీరు కూడా బాగుండాలి నాన్న అనే కోరుకునేవాళ్ళు. కాబట్టి చిత్ర పరిశ్రమలో ఉన్నాం, రాజకీయ రంగంలో ఉన్నాం, ఇద్దరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ మిస్కమ్యూనికేషన్ని ఒక పీడకలుగా భావించి నన్ను ఎప్పటిలాగే ఆశీర్వదిస్తారని, ఎప్పటిలాగే కలుపుకోవాలని. లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్షిప్, లాంగ్ లివ్ వైఎస్ఆర్సీపీ, జై జగన్, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.